అటువంటి సింగరేణి తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్నటువంటి ఈ సింగరేణి ఇవల్ల 32800 కోట్ల టర్నోవర్ తోని అద్భుతమైనటువంటి సంస్థగా అది ఎదుగుతా ఉంది కాబట్టి ఇంత గొప్పగా ఎదుగుతున్నటువంటి ఈ సంస్థ సుమారు 44000 పైచిల్ మంది కార్మికులు ఉద్యోగులతో కలకలలాడుతున్నటువంటి సంస్థ పెద్ద ఎత్తున మైనింగ్ యాక్టివిటీ తోని సోలార్ ప్లాంట్ల తోని థర్మల్ పవర్ జనరేషన్ ప్లాంట్ల తోని అద్భుతంగా పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థ భారత దేశంలోనే ఈ సంస్థ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ కూడినట్టుగా లాభాల్లో 30% వాటా కార్మికులకు ఇస్తున్నటువంటి సంస్థగా కార్మికుల సంక్షేమం కోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి సంస్థగా ఇవల్ల నవరత్న కంపెనీలు మహారత్న కంపెనీల కంటే చాలా గొప్పగా పేరు పొందినటువంటి సంస్థ సుమారు సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సోదరులతో గాని కార్మికులతో గాని ఇతర మన లిఫ్ట్ సంఘాల సోదరులతో గాని మన పార్టీ సోదరులతో గాని నేను చేసిన కీర్తి ఈ సింగరేణి అనేటటువంటిది ఇక్కడ ప్రజల ఆస్తి ఇది తెలంగాణ ఆస్తి ఇది మన ఆస్తి ఒక మూడు తరాలు కంప్లీట్ అయిపోయి నాలుగో తరంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా దీన్ని ఎవరికి అప్పజెప్పాలని కుట్ర నరేంద్ర మోడీ చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని నిలువరించాలి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టాలి దానికి 1% మాలేనే మరి 51% మనం అడుగుతున్నాం కదా ఎందుకు ఇస్తారు మా బొగ్గు బాగుంది మాకు ఇవాళ సమాధానం చెప్పాలి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఇంకో తిరకాసు ఉన్నది గతంలో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లిగ్నైట్ మైన్స్ ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇవ్వండి వేలానికి పెట్టకంటే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేంద్ర ప్రభుత్వం లిగ్నైట్ గనుల్ని వేలానికి పెట్టకుండా ఇచ్చేసింది అదే ఇక్కడ మన సింగరేణి సంస్థ లేఖలు రాసిన ముఖ్యమంత్రి గారు లేఖలు రాసిన మనం 3-4 రోజుల పాటు సింగరేణి కార్మిక సంఘాలని సమ్మె చేసిన మనం ఎమ్మెల్యేలు ఒక రోజు దీక్ష చేసిన సింగరేణి సంస్థకు మాత్రం సింగరేణి సంస్థ బొగ్గు బావుల్ని ఇస్తలేదు అంటే గుజరాత్ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కొనీతి తెలంగాణకి కొనీతి ఇవాళ తెలంగాణ మీద కక్ష కట్టినట్టు తెలంగాణ మీద పగబట్టినట్టు తెలంగాణకు సంబంధించినటువంటి సింగరేణి సంస్థ విషయం అన్యాయం చేస్తూ ఉన్నారు దయచేసి నేను ఇవాళ కోరుతా ఉన్నా నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన ఇవాళ కూడా చెప్తా ఉన్నా గోలేగి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా బెల్లంపల్లి కానీ మందమరి కానీ శ్రీరాంపూర్ మంచిర్యాల కానీ అదేవిధంగా భూపాలపల్లి రామకుండం మన ఇల్లెందు మణుగూరు అదేవిధంగా కొత్తగూడెం సత్తుపల్లి ఈ ప్రాంతాల్లో ఈ పట్టణాలన్నీ గొప్పగా తయారైనాయంటే ఈ ప్రాంత ప్రజానీకానికి సింగరేణి సంస్థతో ఒక పేరు బంధం లాంటి అనుబంధం గొప్పగా పెరిగిందంటే కారణం 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి ఒక 3 జనరేషన్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ 4 జనరేషన్ నడుస్తూ ఉంది అంటే 3 జనరేషన్లు అయిపోయినాక 3 తరాలు అయిపోయినాక 4వ తరం ఆస్తిగా ఈ ప్రాంతంలో సుమారు తెలంగాణలో 20 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాలతో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్నటువంటి సింగరేణి సంస్థ 4 పార్లమెంట్ నియోజకవర్గాలతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థ 3 తరాలు దీంట్లో జీవనాన్ని కొనసాగించి 4వ తరం జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి సింగరేణి సంస్థను ఇవాళ నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్న బీజేపీని బొందబెట్టాలా వద్దా మా సోదరులు చెప్పాలి ఎట్లా తిరుగుతాడు వాడు బీజేపీ సింగరేణి ఏరియాలో ఎట్లొస్తాడు బీజేపీ సింగరేణి పాయల మీదకి ఎట్లా ఈడవాడు తిరుగుతాడు ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇంకా ఉకాయించే ప్రయత్నం 12వ తారీఖు 10వ నెల 2021లో మన తెలంగాణకు సంబంధించి టిఎస్ బ్లాక్స్ లిస్టెడ్ సింగరేణికి సంబంధించినటువంటి కళ్యాణి కని బ్లాక్ 6 కోరగూడెం బ్లాక్ 3 సత్తుపల్లి బ్లాక్ 3 శ్రావణపల్లి ఈ 4 బొగ్గు బావుల్ని 12/10/2021 నాడు వేలానికి పెట్టింది పెడితే దాంట్లో ఒక బ్లాక్ మాత్రమే ఎవరు వచ్చిరు ఇంకా 3 బ్లాక్లకు రాలే రాకుంటే మళ్ళీ ఏం చేసిర్రు 16/12/2021 మళ్ళా వేలానికి పెట్టిరు 3 బొగ్గు బావులని ఎవరు వేల పాటలు పాడుకోలేరు కొనలేరు కాబట్టి మళ్ళా కళ్యాణికని బ్లాక్ 6 సత్తుపల్లి బ్లాక్ 3 శ్రావణపల్లి మైన్లను
మళ్ళా వేలాడికి పెట్టినారు ఏది డిసెంబర్ 16 తారీఖు నాడు దాంట్లో కూడా ఎవరు రాలే రాకపోతే మళ్ళా 2022 మార్చి 30 నాడు మళ్ళా కళ్యాణికని బ్లాక్ 6 సత్తుపల్లి బ్లాక్ 3 శ్రావణపల్లి మళ్ళా మూడు బొగ్గు బ్లాకులను మళ్ళా వేలాడికి పెట్టినారు మళ్ళా కూడా ఎవరు రాలే రాకపోతే దానికి మళ్ళా వేలాడికి పెట్టినారు తదనంతరం ఎవరు రాకపోతే మళ్ళా మొన్న మార్చి 29 నాడు మళ్ళా సత్తుపల్లి బ్లాక్ 3 వెనగడప శ్రావణపల్లి ఈ మూడు బొగ్గుబావుల్ని మళ్ళా వేలానికి పెట్టారు దయచేసి ఇది కాపీలు ముఖ్యమంత్రి గారి లెక్క తర్వాత ఏఏ డేట్ల నాడు ఏమేం బొగ్గు గనుల్ని కోల్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బొగ్గు మంత్రిత్వ శాఖ వేలానికి పెట్టిందో ఆ వివరాలన్నీ నేను మీడియా మిత్రులకు ఇస్తా దయచేసి వీటిని ప్రముఖంగా ప్రచురించాలని నేను కోరుతా ఉన్నాను ఇవాల భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మాకు సింగరేణి ప్రైవేటీకరించే ఉద్దేశం లేదు సింగరేణి మీద ప్రైవేటీకరణ చేయం దాంట్లో సింగరేణిలో 51% వాట రాష్ట్రానిది 49% వాట కేంద్రానిది అని చెప్పి మాట్లాడుతున్నారు మరి 49% వాట మీది ఉన్నది 51% వాట మాది ఉన్నది మరి మేము 51% వాళ్ళు అడుగుతున్నాం కదా మా బొగ్గు బావుల్ని మాకు ఈ రెండు భాగంగా ముఖ్యమంత్రి గారు సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకే ఇవ్వాలి వేలపాట పెట్టొద్దు వేలపాటలు పెట్టొద్దని చెప్పి డిసెంబర్ 7/2021 నాడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖ ఇవాళ నేను మీడియా మిత్రులు ఇక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ జర్నలిస్ట్ కూడా చాలా మంది ఉన్నారు నేను మీడియా మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు డిసెంబర్ 7/2021 నాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి లేఖ రాసిండు సింగరేణి సంస్థకే సింగరేణి బొగ్గు గనులు ఇవ్వాలని చెప్పి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయలే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి మిగతా ఎంపీలు ఎందుకు లేఖ రాయలే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు లేఖ రాయలే సూటిగాడిగా ఉన్న ప్రశ్నిస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు నిజంగా సింగరేణి మీద ప్రేమ ఉంటే సింగరేణి బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలని మా ముఖ్యమంత్రి లేఖ రాసిన నరేంద్ర మోడీకి ఇవన్నీ నేను ఆధారాన్ని బయట పెడతా ఉన్నా ఈ కాపీని కూడా మీడియా మిత్రులకు ఇస్తా ఉన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు రాయలేదు లేక భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎందుకు రాయలేదు లేక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాయలేరు లేక దీనికి వల్ల భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి దీన్ని బట్టే మీ వైఖరి అర్థమైతే ఉంది మీరు లేఖ రాయలేరు ప్రయత్నం చేస్తలేరు కాబట్టి ఇవాళ మీ దద్దమ్మ చర్య వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి చాలా గణుల్ని వేలానికి పెట్టింది నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు లేదు లేదు సింగరేణికే ఇస్తారని చెప్పి మరి సింగరేణికే ఇచ్చేటట్టయితే నేను ఒక మాట సూటిగా అడుగుతా ఉన్నా సింగరేణి సంస్థ నుండి వివరాలు తెప్పించాం 12/10/2021 16/12/2021 33/2022 2/11/2022 మొన్న మార్చి 29/2023 సంబంధించి ఈ కాపీలన్నీ నేను మీడియా మిత్రులకు ఇస్తా ఏ ఏ తేదీ నాడు సింగరేణికి సంబంధించి ఏ ఏ బొగ్గు గనుల్ని వేలం పాటలో పిలిచిర్రు సింగరేణి సంస్థ నుండి తెప్పించినటువంటి వివరాలు ఈ వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి వెబ్సైట్ లో ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ కోల్ గవర్నమెంట్ సింగరేణి బచావో సింగరేణి బచావో సింగరేణి బచావో సింగరేణి బచావో సింగరేణి బచావో సింగరేణి బచావో సేమ్ సింగరేణి సేమ్ సింగరేణి సేమ్ బీజేపీ సేమ్ బీజేపీ జై తెలంగాణ జై సింగరేణి